ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు విన్నర్ ఎప్పుడైనా ఒకే దెబ్బకు రెండు పిట్టలు విని ఉంటారు ఆర్సిబి ఈ సంవత్సరం అది చేయబోతోంది ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు ఎలాగో చెప్తాను వీడియో మొత్తం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఒక క్లారిటీ వస్తుంది క్లియర్ గా చూస్తే క్లియర్ గా వింటే మన ఛానల్ ని ఫాలో అవుతుంటే మీకు ఒక విషయం తెలిసే ఉంటుంది ఆర్సిబి టీం పైన కర్ణాటక గవర్నమెంట్ ప్రెజర్ పెడుతోంది లోకల్ ప్లేయర్స్ ని టీమ్ లో పెట్టుకోండి ఆక్షన్ లోకల్ ప్లేయర్స్ ని తీసుకోండి ఎక్కువ మంది ఉండాలి అని చెప్పి సో ఇప్పుడు ఈ ప్రెజర్ లో ఉంది ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ అదే టైంలో ఏం జరుగుతోంది అంటే కర్ణాటక లోకల్ బాయ్ ని ఎల్ ఆక్షన్ లో వదిలిపెట్టబోతోంది ఇది అఫీషియల్ కన్ఫర్మ్ న్యూస్ అనమాట మొన్నటి వరకు డౌట్ ఉండేది అంటే వాళ్ళు ఏం చెప్పారు మేము నిన్ను టీమ్ లో పెట్టుకుంటాము ఆ టీంలో తీసుకుంటాము కానీ యాజ్ ఎ ప్లేయర్ గా మాత్రమే కెప్టెన్ గా కాదు అన్నారు దానికి కేఎల్ రాహుల్ ఒప్పుకోలేదు అంటే అదే టీం కి కెప్టెన్సీ చేసి టీం స్టార్ట్ అయినప్పటి నుంచి కెప్టెన్సీ చేస్తున్నాడు కదా ఇప్పుడు మళ్ళీ ప్లేయర్ గా ఉండడానికి తనకు ఏమో నచ్చలేదేమో తను నేను ఉండనని చెప్పేశాడు సో ఆక్షన్కి కి వస్తున్నాడు ఆర్సీబీ వాళ్ళు బ్యాక్ ఎండ్ లో మాట్లాడుకుంటున్నారనమాట తనని ఖచ్చితంగా తీసేసుకుంటామని చెప్పి మిగతా టీమ్స్ ఏమైనా డిస్కషన్ చేసి ఉండొచ్చు సో ఆ విధంగా ఖచ్చితంగా ఆర్సీబీ టీంలోకి వస్తున్నాడని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూనే ఉంటానన్నమాట మీకు వీడియోస్ కాకుండా న్యూస్ త్వరగా తెలియాలి అంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది కేవలం ఐపీఎల్ అప్డేట్స్ మాత్రమే కాదు అరౌండ్ ద గ్లోబ్ క్రికెట్ అప్డేట్స్ ఇంపార్టెంట్ స్టాట్స్ ప్రిడిక్షన్స్ అన్ని దొరుకుతాయి మీకు సో మిస్ అవ్వకండి త్వరగా వెళ్ళి మన టెలిగ్రామ్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి సో ఇప్పుడు ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు ఏంటి అన్న విషయానికి వద్దాం ఆర్సీబీ టీంలోకి వచ్చాము అంటే ఆర్సీబీ టీం ఈ సంవత్సరం ని రిటైన్ చేసుకోవడం కష్టమే అతని ఆప్షన్ లోకి వదిలేస్తుంది దానికి కారణం తన ఏజ్ అంటే రిటైన్ చేసుకుంటే ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ టీమ్ లో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ అయితే ఫ్యామ్ డబ్ల్యూసీ క్రికెట్ ఆడలేడు తన ఏజ్ దగ్గరకు వచ్చేసింది అనమాట ఆ కారణంగా వాళ్ళు ఆప్షన్ లోకి వదిలేస్తే ఆర్సీబీ టీంకి కి కెప్టెన్ లేకుండా పోతాడు అంటే కి వెళ్ళి ఇంకొక ప్లేయర్ ని వాళ్ళు కొనుక్కోవాలి మంచి కెప్టెన్ గా విరాట్ కోహ్లీని వాళ్ళు అడిగారట కెప్టెన్సీ చేయమని ఒకవేళ చేసింటే కోహ్లీ ఫ్యాన్స్ కు పెద్ద పండగే కానీ కోహ్లీ ఒప్పుకోలేదా నేను కెప్టెన్సీ చేయను అని చెప్పి కరాఖండిగా చెప్పేశాడు సరే మీకున్న డౌట్ ఫ్యాఫ్ డబ్ల్యూల్స్ ని రిటైన్ చేసుకుంది అనుకుందాం సరే రిటైన్ చేసుకున్నా సరే వాళ్ళకు ఒక వికెట్ కీపర్ కావాలి యంగ్ ప్లేయర్స్ నమ్మలేం కదా ఒక మంచి ప్లేయర్ కావాలి అలా చూసినా కేఎల్ రాఫుల్ అవసరం వస్తుంది బట్ ఫ్యాఫ్ డబ్యుల్స్ ని రిటైన్ చేసుకోవడం కష్టమే అనమాట ఆ పాయింట్ ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆప్షన్ కి వెళ్తే కేఎల్ రాహుల్ ని తీసుకున్నారు అనుకోండి ఫ్యాఫ్ డూప్లి స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు విరాట్ కోహ్లీతో కలిసి ఒక ప్రాబ్లం పోతుంది వికెట్ కీపింగ్ చేస్తాడు ఇంకొక ప్రాబ్లం పోతుంది కెప్టెన్సీ ఇయచ్చు ఇంకొక ప్రాబ్లం టోటల్ గా మూడు ప్రాబ్లమ్స్ ఇక కర్ణాటక గవర్నమెంట్ పెడుతున్న ప్రెజర్ లోకల్ ప్లేయర్స్ కావాలి అని చెప్పి చూడండి నలుగురు ఐదు మంది చిన్న చిన్న లోకల్ ప్లేయర్స్ ఉండి ప్లేయింగ్ లేకుండా ఉన్నా ఒకటే ఒక ఇంపార్టెంట్ లోకల్ ప్లేయర్ డైరెక్ట్ గా టీమ్ కి కెప్టెన్సీ చేయడము లేకుంటే టీమ్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడము చేసిన ఒకటే సో ఆ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ కి కేఎల్ రాహుల్ తో చెక్ పెట్టాలని ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది సో ఆర్సీబీ లోకి కేఎల్ రాహుల్ రావడం కన్ఫర్మ్ అని అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి